जिला कलेक्टर अनुराग जयंती कोनरावपेट मंडल में पर्यटन पल अभिवृद्धि पनुलनु परिशीलिंचारु। मुंदुगा धर्मान ग्रामंलोनि बालुर वसति गृहान्नि संदर्शिंचि विद्यार्थुल समस्यलनु वार्डेनु अडिगि तेलुसुकुन्नारु। विद्यार्थुलकु अंदाल्सिन वसतुलनु सक्रमंगा अंदेला चूडालनि सूचिंचारु। ఆ తర్వాత మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్తో పాటు నిజామాబాద్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు। రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లపై పలు సూచనలు చేశారు। కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు। ఇంతవరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారో అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు। వచ్చే సీజన్ నుంచి ఐకేపీ సెంటర్ ఉండదని రైతులు ధాన్యం పంటలు వేసి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు। ఆ తర్వాత నిమ్మపల్లి గ్రామంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు। ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు। నేను స్టార్ట్ చేశా సార్, నిన్న 400 ఓవరాల్ సెంటర్ ఎంత ఉంది ఇప్పటివరకు సార్? ఇక్కడైతే స్పీడ్ ఇంతకన్నా మీకు ఈజీ స్టార్ట్ చేశాం సార్, యాక్చువల్గా అది అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేస్తుంది, ఇలా పేమెంట్ పడిపోతుంది। డన్. ఇంకా రైతులు కూడా మిల్లర్ ఒక రోజు ఏందంటే కొద్దిగా వాళ్ళ హెల్త్ బాగాలేదని రాలేదు నాకు ఈ కథలు అవుతాయి చేసి రాలేదు నిన్న స్టార్ట్ అయ్యింది సార్. మరి ఇంకెందుకు లారీలు ఎందుకు మీరు ఇందులో పెట్టుకోవచ్చు? అదే అదే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం, అక్కడ రెండు చోట్ల చేస్తున్నాం అంటున్నాం సార్. ఇది ఎంత ఖాళీ ఉంది? మొత్తం ఖాళీ ఖాళీ ఉంది సార్. ఇంకా ఎంత వస్తుంది? అంత స్లో ఎందుకు ఉంది మీ దగ్గర? సార్ ఇక్కడ ప్రాబ్లం బడ్జెట్ చేస్తే ఏంటంటే సార్, మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది సార్, లాస్ వస్తుంది ఎందుకంటే షిఫ్టింగ్ స్టాక్ ఎక్కువ ఉండే వరకు ఆపుతున్నాం సార్ కాంట్రాక్ట్. ఏం తెలియట్లేదు, ఐ వాంట్ టు సీ ఇంప్రూవ్మెంట్ అండి, నాకు వారంలో